గుడ్ మార్నింగ్ పిల్లలు. నిన్న మనము ఖాళీలు నేర్చుకున్నాము, మొన్న అచ్చులు నేర్చుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి అచ్చులను రివైజ్ చేద్దాం. అచ్చులు 16. ఆ ఈ ఊ రు రు ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. అచ్చులు 16, ఆ నుండి అహా వరకు నేర్చుకున్నాం కదా. ఇవాళ మనము హల్లులు నేర్చుకుందాం. హల్లులు నేర్చుకుందామా? యా. హల్లులలా క కమలము, క కరం, కరం అంటే గాడిద, ఘ ఘంట, గంట కొడతారు కదా గుడికి వెళ్తే, ఘ ఘటం, ఘటం అంటే కుండ, జ్ఞ జ్ఞ, క ఖ, రెండో అక్షరాన్ని ఒత్తి పలకాల, అలా ఒత్తి పలకాల, రాయడం అందరికీ వస్తుంది, పలకడం రావాలా. పలకడం వస్తేనే మీరు పై తరగతులకు వెళ్ళాక పెద్ద పెద్ద ప్రశ్న జవాబులు ఉంటాయి, పాఠం చదవడం వస్తుంది. మీకు పలకడం వస్తేనే చదవడం రాయడం అనేది వస్తుంది అన్నమాట. క ఖ గ ఘ జ్ఞ ఇవాటిని మరి ఇప్పుడు మనము ఈ ఖాని ఈ గాని ఏమంటామో తెలుసా? మహాప్రాణ అక్షరాలు అంటాం. ఏమంటాము? మహాప్రాణాక్షరాలు అంటాం. వీటిని ఒత్తి పలుకుతాం మనం. మీరు కక్క గగ్గజ్ఞ కక్క గగ్గజ్ఞ అంటారు, అంటే దానికి తేడా తెలుస్తుందా? ఈ కాకి తేడా తెలుస్తలేదు, ఈ కాకి కూడా తేడా తెలుస్తలేదు. ఇట్లా ఇట్లా నేర్చుకుంటే మీరు ఏమైపోతుంది అంటే మీకు రాయడం చదవడం అనేది రాదన్నమాట. అర్థమైందా? ఎలా చదవాలి అని నేర్చుకోండి, తర్వాత రాయండి. రాసిన తర్వాత అప్పుడైతే మీకు పై తరగతులకు వెళ్ళాక రాయడం చదవడం అనేది ఈజీగా వస్తుంది. క ఖ గ ఘ జ్ఞ అర్థమవుతుందా? క కమలము. ఈ కమలము అనేది మనకు గుర్తు రావాలి. కమలము అంటే కా వస్తుంది. కరం ఖడ్గం, కరం ఖడ్గం అనేది మొదట ఖ అక్షరంతో మొదలవుతుంది. గ గంట, ఘ ఘటం, జ్ఞ. ఇవాళ మీరు నాకు ఇలానే సేమ్ ఎలా చెప్తున్నా రాసి ఈ లైన్ని ఈ హల్లులని క ఖ గ ఘ జ్ఞ అనే వాటిని కింద మొత్తం ఫుల్ పేజ్ రాసి పంపించండి. హల్లులు క ఖ గ ఘ జ్ఞ. ఓకేనా? థ్యాంక్ యూ.